సంవత్సరానికి 15-20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నల్లధనం వాపస్ చేస్తా, ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అది ఎప్పుడో మర్చిపోయింది. బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయి దేశంలో అన్నాడు. అవి మరి పీకింది. ఏం పీకినావు మరి 15? ఏమి పీకింది లేదు కాబట్టి ముస్లింలను తిట్టాలి, ఇంకోళ్ళని తిట్టాలి, ఇంకోళ్ళని తిట్టాలి, రెచ్చగొట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, అవతల పడాలి. ఒకసారి పుల్వామా పేరు మీద ఓట్లు, ఈసారి శ్రీరాముడి పేరు మీద ఓట్లు. శ్రీరాముడు దేవుడు, దేవుడు అందరి వాడు, కానీ శ్రీరాముడు మర్యాద పురుషుడు. ఏం చెప్పిండు శ్రీరాముడు? రాజధర్మం పాటించు అన్నాడు. రాజధర్మం అంటే ఏంది? గుజరాత్ ఒక తిరిగి చూడొద్దు, తెలంగాణను ఇంకో తిరిగి చూడొద్దు. ప్రధానమంత్రి అనేటోడు గుజరాత్ సాయం చేస్తే తెలంగాణ గురి చేయాలి. గుజరాత్ లో వరదలు వస్తే 1000 కోట్లు ఇస్తావు, తెలంగాణలో వరదలు వస్తే, హైదరాబాద్ లో మూసి వరదలు వస్తే రూపాయి ఇయ్యవు. ఇదే నా శ్రీరాముడు చెప్పిన ధర్మం. హైదరాబాద్ తెలంగాణకు ఒక్క కాలేజ్ ఇయ్యవు, ఒక్క స్కూల్ ఇయ్యవు. మెట్రో కట్టుకుంటామంటే చిన్న చిన్న పట్టణాలకు సాయం చేస్తావు కానీ హైదరాబాద్ దేవు. ఎందుకేయాలి మరి నీ కోటు? ఇక్కడ ఐటీఐఆర్ ఉంటే రద్దు చేసింది మోడీ. ఇవాళ వచ్చి థియేటర్ ప్లేట్ మాటలు మాట్లాడితే కాదు, ఒక్క ఫ్లైఓవర్ కట్ట చేత కాదు. మనం హైదరాబాద్ లో 15లో 36 ఫ్లైఓవర్లు కట్టినాం. ఇక్కడనే నాయ నరసింహారెడ్డి గారి పేరు మీద బ్రహ్మాండంగా ఆర్టిస్టింగ్ అద్భుతమైన ఫ్లైఓవర్ కట్టినాం. 36 కట్టినాం ఒకటి కాదు, 15లో 36 కట్టినాం. 2 రోడ్లు వల్ల కప్ప చెప్పినాం బీజేపీలో. ఒకటి ఉప్పల్ నుంచి వరంగల్ పోయే రోడ్లో ఒకటి అప్ప చెప్పినాం, రెండోది అంబర్పేటలో అప్ప చెప్పినాం. రెండు కూడా కట్ట శాత కాలేదు వాళ్ళకి 15లో. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారు కిషన్ రెడ్డి? నాకు తెలియదు. అడుగుతా, 2 ఫ్లైఓవర్లు కట్టరాదు, పైసా వేయరాదు, పైసా సహాయం చేయవు వరదలు వస్తే, ఒక్క కాలేజ్ దేవు.